ఒకరోజు ఒక పాము పైన ఒక రాయి దొర్లుకుంటా వచ్చి పాము పైన పడింది. ఇప్పుడు ఈ రాయి పాము పైన పడేసరికి పాము కదలలేకపోతుంది. అలా కదలలేకపోతున్నప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల వెళ్తూ ఉంది. ఆ గొర్రెపిల్ల వెళ్తూ ఉంటే పాము రిక్వెస్ట్ చేసింది, ఇదిగో నా మీద రాయి పడింది కదా, నువ్వు కాస్త కనికరించి నీ కాళ్ళతో కానీ నీ తలకాయతో కానీ కొంచెం ఆ రాయిని కదిపితే చాలు, నేను బతికి బట్టగడతాను. కాస్త కదుపుతావా రాయిని అంటే ఆ గొర్రె పిల్ల చెప్పిందట, నేను రాయిని కదుపుతాను కానీ ఆ రాయిని కదిపిన తర్వాత నువ్వు నన్ను కాటేస్తావు. ఏం చేస్తావు? నువ్వు నన్ను కాటేస్తావు. ఎందుకు? అది నీ తత్వం కదా, నువ్వు నన్ను కాటేస్తావు. అప్పుడు పాము మాటిచ్చింది. ఏమని? పలేదానివి, నాకు సహాయం చేస్తే నీకు కాటేయటం ఏమిటి? నువ్వు ఆ రాయి పక్కకు దొర్లించి చూడు, అసలు నీ జోలికే రాను. నిజమా? నిజమే అని అంటే పాపం ఈ గొర్రె నమ్మి బలవంతంగా కాళ్ళతో గెంటి గెంటి ఆ రాయిని పక్క గెంటింది. ఇప్పుడు వాస్తవంగా పాము ఎక్కడ ఉండాలి? ఆ రాయి కిందే బంధించబడి ఉండాలి. ఈ గొర్రె ఏం చేసింది? జాలిపడి ఆ రాయిని పక్కకు దొర్లించింది. ఇప్పుడు పాము ఏమైంది? విడిపించబడింది. ఇప్పుడు పాము వచ్చి చాలా సంతోషం, గొర్రెబావ ఎంత సహాయం చేసావు, ప్రాణాలు పోవాల్సింది, ఈ సహాయం మర్చిపోలేను, పద నడుచుకుంటూ వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా పాము పడగిప్పింది. అదేంటి పడగిప్పావేమిటి, దేనికోసం, నాట్యం ఆడతావా అని అంటే అప్పుడు పాము అంటుంది, నాట్యం ఆడడానికి కాదు, నిన్ను కాటు వేయడానికి. అదేంటి పాము బావా, నన్ను నువ్వు కాటు వేయనన్నావుగా, అందుకేగా నేను రాయి దొర్లించింది అంటే పాము అంటుంది, అప్పుడేదో అన్నాను కానీ ఇప్పుడు మాత్రం కాటే వెయ్యి బుద్ధవుతుంది. అదేమిటి పాము బావా, అలా మనసు మార్చుకున్నావేమిటి? అబ్బే, నేను మనసేమీ మార్చుకోలా, నా అసలు మనసు బయట పెట్టా. ఇప్పుడు ఏమంటావు అయితే? నిన్ను కాటేయకుండా ఉండలేను అంట. ఈ గొర్రెకి ఏమి అర్థం కాల, తర్జన భర్జన అవుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే నక్కభావ వచ్చింది. ఏ బావా? నక్కభావ వచ్చింది. నక్కభావా, మా ఇద్దరి మధ్య వచ్చిన ఈ సమస్య తీరుస్తావా అని పాపం గొర్రె అడిగింది. ఏమిటి మీ సమస్య అంటే, దానికి సమస్య వచ్చి పడింది, దాని మీద రాయి పడింది, రాయి పడినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే కష్టపడి ఆ రాయిని పక్కకు తెలిస్తే ఆ తర్వాత ఆ పాము నన్ను కాటేస్తానంటది. నక్కభావా, నువ్వే నాకు సలహా ఇచ్చి కాపాడవా అంటే అప్పుడు పాము అంటది, లేదు, నాకున్న తత్వాన్ని బట్టి నేను కాటేయాల్సిందే, నాకు నువ్వు కూడా తీర్పు తీర్చాల్సిందే అని అంటే అప్పుడు నక్క అంటది, మీ ఇద్దరికీ యాక్చువల్గా నేను తీర్పు తీర్చాలంటే అసలు నీకు ఎక్కడ రాయి నీ శరీరం మీద ఉందో నేను ముందు చూడాలి, అసలు నీ మీద ఎక్కడ పడిందో, ఎలా పడిందో, ఆ రాయి ఎంత నీ శరీరం మీద పడిందో నేను చూస్తే తప్ప తీర్పు తీర్చలేను, ఇంతకీ రాయి ఎక్కడ అంటే అదుగో అని చెప్పింది. సరే చూద్దాం వాగని చెప్పి రాయి తీసుకొచ్చి పావు నడుం మీద పెట్టింది. పెట్టిన తర్వాత నక్కభావ చెప్పు అని అంటే, నువ్వు అక్కడ ఉండడమే నీకు మంచిది, ఈ గొర్రెకు కూడా మంచిది. సహోదరిలో సహోదరులు పోనీలే అని చెప్పి పాపాన్ని కూడా రానివ్వమాకండి. నా ప్రజలారా, దాని పాపములో దానికి ప్రాప్తింపబోతున్న తెగుళ్ళలో మీరు పాలు పొందమాకండి, దానిని విడిచి రండి. పాపాన్ని అక్కడే ఉంచేద్దాం, ప్రభువు బిడ్డగా మనం క్షేమంగా జీవిద్దాం. ఈ నూతన సంవత్సరంలోనికి అక్రమ సంపాదన కానీ, అక్రమ జీవితము కానీ, అక్రమముగా ఏది కూడా మనలో, మనతో, మన ఇంటిలో, మన ఒంటిలో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఈ సంవత్సరము మనము ఆనందించే సంవత్సరము, ప్రభువుకు మహిమ తెచ్చే జీవితము జీవించే సంవత్సరము.